18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తున్నట్లు మండల ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ పండుగ చీరలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోహెడ మండల అన్ని గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ పండుగ చీరలు సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు పేర్యాల నవ్య దేవేందర్రావు, హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అందజేశారు. గ్రామంలోని ఆడపడుచులందరికీ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పండుగలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బతుకమ్మ చీరల సందర్భంగా మనకు డివిజన్కు మొత్తం 72,000 చీరలు అవసరం ఉంటే ఇప్పటికే 52,000 చీరలు గ్రామ పంచాయతీలో వివిధ గ్రామ పంచాయతీల్లో చేయడం జరిగింది. సాయంత్రం వరకు మిగిలిన 18,000 చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీల్లో. ప్రతి గ్రామంలో ఉస్నాబాద్ డివిజన్లో ఉండే 122 గ్రామాల్లో ఈ రోజున గ్రామ పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో డీలర్ షాప్ వైజ్గా ఇచ్చారు, అట్లా కాకుండా గ్రామ పంచాయతీ దగ్గర అయితే పబ్లిక్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేటువంటిది. సో బసవాపూర్ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచి ఏర్పాట్లు చేశారు సర్పంచ్ గారిని, అలాగే సిబ్బందిని నేను అభినందిస్తూ ఉన్నా. ఈ పంపిణీని వీలైనంత వరకు ఈరోజు కానీ రేపు కానీ కంప్లీట్ చేయాలనేటువంటిది మేము స్ట్రిక్ట్ ఆదేశాలు ఇస్తూ ఉన్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే సామూహికంగా ప్రజలందరూ లావుపడేటువంటి ఉమ్మడి కార్యక్రమం కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేయగలని కోరుతాము. మన మండల ఎంపీ గారు కీర్తి సురేష్ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, తర్వాత ఉప సర్పంచ్, కార్యదర్శి, తర్వాత మన ఏటీఓ సారు, తర్వాత అదేవిధంగా మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్, ఆశా వర్కర్లు, అదేవిధంగా ఐకేపీ సెంటర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఎంత గొప్ప అయినటువంటి ప్రోగ్రాం అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు ముఖ్యమైనటువంటి ఇది కూడా ఒక కానుకగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో చక్కగా మీరు బతుకమ్మ పండుగ నాడు కట్టుకొని మంచి ఆడుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఎంపీపీ గారిని అందరికీ నమస్కారం. ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది బసవాపూర్ గ్రామంలో. గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడున్న వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ రాధిక గారు, ఇక్కడికి వచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పండుగ తెలంగాణ పండుగ. ఆ పండుగ సందర్భంగా మహిళలందరికీ తన ఆడపడుచుల్లాగా భావించి ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో వీఆర్ఏలు కానీ, వీఓఏ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ లబ్ధిదారులకు అందే విధంగా చూడాలి. ఇక్కడ ఏ విధంగానైనా ఏ జరగకుండా, గొడవ జరగకుండా ఉన్న కార్డు తీసుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చి పంపించే విధంగా ప్రతి ఒక్కరూ చర్య తీసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ₹52,000 చీరలు గ్రామ పంచాయతీలో, వివిధ గ్రామ పంచాయతీల్లో చేయడం జరిగింది. సాయంత్రం వరకు మిగిలిన 18,000 చీరలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీల్లో. ప్రతి గ్రామంలో, ఉస్నాబాద్ డివిజన్లో ఉండే 122 గ్రామాల్లో ఈ రోజున గ్రామ పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో డీలర్ షాప్ వైజ్గా ఇచ్చారు, అట్లా కాకుండా గ్రామ పంచాయతీ దగ్గర అయితే పబ్లిక్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేటువంటిది. సో బసవాపూర్ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచి ఏర్పాట్లు చేశారు సర్పంచ్ గారిని, అలాగే సిబ్బందిని నేను అభినందిస్తూ ఉన్నా. ఈ పంపిణీని వీలైనంత వరకు ఈరోజు కానీ రేపు కానీ కంప్లీట్ చేయాలనేటువంటిది మేము స్ట్రిక్ట్ ఆదేశాలు ఇస్తూ ఉన్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే సామూహికంగా ప్రజలందరూ లావుపడేటువంటి